అంటే మా అమ్మ నాన్నల ఆశని నిలా బలవడానికి కారణమంటారా? 100% పిల్లల జీవితాల్లో జరగబోయే దుష్ఫలితాలను తల్లిదండ్రులు ఊహించకపోతే ఆ పిల్లలు బలైపోతారు. యు ఆర్ రైట్ మేడం. ఇన్నాళ్ళు నాకు అర్థం కాని నా పతనానికి కారణం తెలిసింది. థాంక్యూ సో మచ్. ఆ అమ్మాయి ఎవరో డాక్టర్ని కలవాలంటే వెళ్ళాను, తీరా అక్కడికి వెళ్ళాక వెళ్ళాక చెప్పు వెళ్ళాక చెప్పు. ఆ అమ్మాయి అబార్షన్ చేయించుకుంది. అసలు ఇలాంటి విషయాలు నేను వినలేదు. అక్కడికి వెళ్ళాక తెలిసి చాలా టెన్షన్ ఫీల్ అయ్యానక్క. తొందరపడి చేసిన తప్పుకి రిజల్ట్ ఎంత ఘోరంగా ఉంటుందో కళ్ళారా చూసావన్నమాట. ఆ అమ్మాయి తప్పు చేసిందని ఎలా ఊహించావు? చిన్నపిల్ల కూడా ఈ ప్రశ్న అడగదు. అదేంటక్క? అవును భవ్య, థర్డ్ మంత్ కాబట్టి ఆ పిల్లకి పెద్ద సీరియస్ కాకుండా అబర్షన్ చేసిండొచ్చు. బట్ అదే లేట్ అవుతే నీకు మాట వచ్చేది. అవునక్క, విషయం తెలుసుకోకుండా ఇలా హెల్ప్ చేయడం తప్పే. హెల్ప్ చేయడం తప్పు కాదు, ఆ హెల్ప్ వల్ల మనకు రిస్క్ రాకూడదు. చూడు, ఇంతమంది ఫ్రెండ్స్ ఉండగా నిన్నే రమ్మందంటే యు ఆర్ ఏ డియరెస్ట్ ఫ్రెండ్. అందుకే నిన్నడిగింది. మిగతా వాళ్ళైతే వివరాలు అడగటం, చేసిన హెల్ప్తో బ్లాక్మెయిల్ చేయడం లాంటివి ఉంటాయని ఆ అమ్మాయి భావించి నిన్ను హెల్ప్ అడిగింది. నేను మాత్రం నలుగురికి చెప్పనని ఆ అమ్మాయి ఎలా అనుకుంది? బికాజ్ ఆఫ్ యువర్ గుడ్ బిహేవియర్. నా ప్రవర్తన? అవును భవ్య, నువ్వు అమ్మా నాన్నల అడుగుజాడల్లో నీ లిమిట్స్లో నువ్వు చదువుకుంటున్నావు. అదే నిన్నందరి పిల్లల్లోంచి నీకు సపరేట్ గుర్తింపునిచ్చింది. అది గమనించి ఆ పిల్ల నిన్ను హెల్ప్ అడిగింది. మమ్మీ ఇంకా వివరాలు అడుగుతుందేమోనని భయపడ్డానక్క. సో ఇట్స్ ఎ లెసన్, ఫ్రెండ్స్ ఉండడం చాలా అవసరం. కానీ ఆ ఫ్రెండ్స్ ప్రవర్తన, వాళ్ల యాక్టివిటీస్ ఇవి గమనిస్తూ ఉండాలి. చాలా బాగా చెప్పావక్క. అసలు నాకు ఫ్రెండ్స్ తక్కువే, వాళ్ళు ఎగతాళి చేసి మాట్లాడినా నేను స్పోర్టివ్గా తీసుకుంటాను. ఎవరితోనూ విరోధం కాని అలగడం కాని చేయను. దాట్స్ గుడ్. కానీ ఆ పిల్ల అంత ధైర్యంగా అబార్షన్ చేయించుకుందంటే తన భవిష్యత్తు మీద జాగ్రత్త గాని లక్ష్యం గాని లేనట్టే. అవునక్క. అయితే ఇక నుంచి అలాంటి ఫ్రెండ్స్ కి దూరంగా ఉండు. అలాగే అక్క. Now you can sleep. Come on. Good night. Good night, Akka. ఒరేయ్ పండు, అప్పుడే నిద్రపోయావారా? అరే సతీష్, నువ్వేం రా సెల్ నుంచి మాట్లాడుతున్నా? నాదేరా బావా, మా అక్క అమెరికా నుంచి తెచ్చింది, ఇదే నా నెంబర్, ఫీడ్ చేసుకో. ఓకేరా, అయితే ఇక నుంచి నువ్వు కూడా సెల్ మెయింటైన్ చేస్తావన్నమాట. నోర్మోయిరా. అవునరా, రాజశేఖర్ది కిరణ్ గారిది నెంబర్ చెప్పరా. చెప్తాను, ఫీడ్ చేసుకో. ఓకే. 9346 366 304.
అరే కిరణ్ నెంబర్ కూడా చెప్తాను రాసుకోరా. ఆ చెప్పురా. 944-944-00-00-314-451-51. ఓకే రా, థ్యాంక్స్ రా. బాయ్ రా. బాయ్. అరే రాజు, నేను రా సతీష్ ని. ఏంట్రా నువ్వు సెలుకున్నావా? అమెరికా నుంచి అక్కయ్య తెచ్చిందిరా. ఎట్లా పెట్టి పూజ చేయగా యూజ్ చేస్తున్నావేంట్రా? నోర్మోయ్ రా, ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ అందరితో మాట్లాడతాను, బట్ వన్ కండిషన్. అదేంటో? సెల్ టు సెల్ ఫ్రీ ఉన్న వాళ్ళతోనే మాట్లాడతాను. ఒరే జిడ్డు, నువ్వు మారవరా, పెట్రా ఫోన్, నిద్ర వస్తుంది. కొత్త సెల్ కొన్నానే అందరు నిద్ర చేడగొడుతున్నారు కదరా, పెట్టకుండా. ఓకే గుడ్ నైట్ రా. గుడ్ నైట్. అమ్మో, వీడికి ఫోన్ చేస్తే వాచిపోతుంది, వీడికి ఫ్రీ లేదు. హాయ్ కృష్ణ. హలో, ఎవరు? నేను రా సతీష్ ని. సతీష్, ఇదే నా నెంబర్, సెల్ నెంబర్ ఫీడ్ చేసుకో. ఏంట్రా ఒబామా లెవెల్లో మాట్లాడుతున్నావు? మా అమెరికా అక్క అయితే వచ్చిందిరా. అవునరా, మీ నాన్న ఏమనలేదా? మా నాన్న యాక్టివేట్ చేయించమన్నారు రా ఫూల్. అయితే అయిపోయావురా, రేపని చూసుకో, నీకు బయ్యమంటుంది. సర్లేరా, ఉంటాను. గుడ్ నైట్. గుడ్ నైట్ రా. ఇంకెవరికి చేద్దాం? ఇందులో జీడిపప్పు ముక్కలు వేస్తే ఉప్మా ఇంకా బాగుంటుంది కదా. వేరుశనగ గుళ్ళు వేసినా బాగుంటుంది. అది కరెక్టే మమ్మీ. ఏంటి మమ్మీ, లంచ్ టైంకి టిఫిన్ తయారు చేస్తున్నావా? ఆ నీకెందుకులేమ్మా, హ్యాపీగా క్యాంటీన్ లో పీసా తినక. పీసానా? అదేంటే? అదేనమ్మా పీసా, బన్ ఉంటుంది, దాని మీద కూరగాయలు ఎత్తారు. బాబోయ్, అది పీసా కాదే పిజ్జా. ఆ ఏదోలే, నీకు అర్థమైందిగా, ఆ తినక హ్యాపీగా, ఇదెందుకు? నువ్వు కాస్త నోరు ముస్తావా? నా నోరు పది, నీ నోరు నువ్వు మూసుకో. అర్థమైందిలేమ్మో. అవునే, అదన్న దాంట్లో తప్పేముంది? నాకీ ఉప్మా, అట్టు, పునుగులు, పులిహార తప్ప ఇంకేమీ రావు. అవునే భవ్య, క్యాంటీన్ లో రకరకాల కొత్త వంటలు చేస్తారు కదా, అవి ఎలా చేస్తారో తెలుసుకుని రామ్మా, నేను ఇంట్లో ట్రై చేస్తాను. అవా, అవి టేస్టీగానే ఉంటాయిలే. మరింకే కిచెన్ లోకి వెళ్ళి ఒకసారి వాళ్ళు ఎలా వంటలు చేస్తారో తెలుసుకుని రామ్మా, నేను కూడా చేసి పెడతాను. అలాగే మమ్మీ. సేమియా ఉప్మా చేస్తున్నావా? ఇదిగో భవ్య, ఉప్మా చేస్తుంటేనే ఇంత ఆకలిస్తుంది, ఇంకా తింటే ఎంత రుచిగా ఉంటుందో, ఎంత మంచి వాసన వస్తుందో. సర్లే, చాలా సార్లు తిన్నాను, నాకేం కొత్త కాదు, ఊరికే ఊరించమాక. మరి అది చిన్నప్పటి నుంచి తింటూనే ఉంది. ఆ నా మాట మర్చిపోవు కదా భవ్య. రెండు మూడు కొత్త వెరైటీలు ఎలా చెయ్యాలో కనుక్కొని వస్తాను, నేను బయలుదేరుతాను మమ్మీ. ఆ రెండు నిమిషాల్లో వచ్చి నీకు అన్నయ్యకి పాకెట్ మనీ ఇస్తాను, వెయిట్ చేయండి. అలాగే మమ్మీ. ఆంటీ, భవ్యకి ఉప్మా మీదే కన్ను పడింది. తొందరపడకే, నాలుగు రోజులు ఆగు. సరే, ఈ ఉప్మా ఉడకగానే దించు. ఏంటి, ఈరోజు కూడా రొటీన్ ఆర్డరా? ఈ క్యాంటీన్ లో బ్రెడ్ జాము తప్ప ఇంకేది కంటికి పంటికి ఇంపుగా ఉండదే. అది కాదే, కనీసం ఈ రోజునే పిజ్జా తినొచ్చు కదా. సరే కాని యాద్గిరి, రెండు పిజ్జాలు. ఏంటో ఈ పిజ్జాలు కూజాలు నాకు పడతాయో లేదో.
అలాంటి దాన్ని ఇంటి దగ్గర నుంచి ఆ ఉప్పుడు పిండి తెచ్చుకోలేకపోయావా? అవును, ఈ తిండి కన్నా 100 రెట్లు బాగుంటుంది తెలుసా. ఉల్లిపాయ పెసరట్టు అల్లం పచ్చడి తెచ్చుకున్నప్పుడు నాకు ఒక ముక్కు కూడా మిగల్చకుండా లాగించావు కదే, మర్చిపోయావా? ఆఫ్ కోర్స్, అప్పుడప్పుడు హోమ్ ఫుడ్ కూడా టేస్టీగా ఉంటుందిలే. అయినా హాస్టల్ ఫుడ్ కి అలవాటు పడ్డావు కదా, ఆ గడ్డి కంటే ఈ గడ్డే బాగుంటుంది అనుకుంటున్నావు, నీ తప్పేం లేదులే. సర్లే, జీవితంలో తొలిసారిగా తింటున్నావు, టేస్ట్ చెయ్యి. వేడివేడిగా తింటే బాగుంటుంది. ఇది పిజ్జానా? కూరగాయ ముక్కలు కట్ చేశారు, ఇంకా ఏంటో అర్థం కాని జిగురు. అసలు ఇన్ని అవతారాలున్న దీన్ని నోట్లో ఎలా పెట్టుకోవాలి? నార్మీ, ఎంత కలర్ఫుల్గా ఉందో చూడు, రుచి చూసి ఇంకోటి ఆర్డర్ చేస్తావు. తప్పుతుందా? ఏంటి ఇది, ఏ రుచి తెలియట్లేదు. నీ బొంద రుచి తెలియకపోవడం ఏంటే? అవునే, ప్రపంచంలో 6 రుచులుంటాయి, వాటిలో ఏ ఒక్క రుచి తెలియట్లేదు. అన్ని రుచులు కలిపి చూపించే దీన్నే పిజ్జా అంటారు. లాగించు. అప్పా, ఎలా తింటున్నావే? నోటితో. చా, ఇలాంటి విచిత్ర విచిత్రమైన వంటకాల్ని ఎలా చేస్తారే, నాకు ఒకసారి చూడాలనుంది. దాందే ఉంది, ఒకసారి కిచెన్ లోకి వెళ్ళి చూసరా. నరకం అంటే ఎక్కడో లేదే, మన కాలేజ్ క్యాంటీన్ లోనే ఉంది. భలే దానివే, అలాంటి చెత్త ఫుడ్ తింటేనే మన బాడీలో ఇమ్యూనిటీ పెరుగుతుంది. అవునే, ఏ రోగాలు మన జోలికి కూడా రావు. మీ పిండాకుడు, ఇంకో 2 నిమిషాలు నేను అక్కడే ఉంటే కళ్ళు తిరిగిపడిపోయేదాన్ని. మరీ సుతారంగా మాట్లాడకే, బ్రెడ్ జామ్ అన్నావుగా, ఆర్డర్ ఇవ్వనా? నీకు నమస్కారం. ఈ 4 రోజులు నేను తిన్నది ఆ కిచెన్ లో ఉన్న అడ్డమైన చెత్త అన్నమాట. ఆ బ్రెడ్ ముక్కలో ఒక మురికి బుట్టలో పడున్నాయి. అవునే, పాపం వాడి డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్ రెండు కిచెన్ లోనే అయిపోయినట్టున్నాయి. పోనీ, సమోసా ఆర్డర్ ఇవ్వనా? చంపేస్తాను, ఈ జన్మలో ఇక ఈ క్యాంటీన్ ఫుడ్ తిన్ను. అమ్మ ఈరోజు గుమ్మగుమలాడే సేమియా ఉప్మా చేస్తే వదిలేసొచ్చాను. మరి ఆకలేయడం లేదా? ఈ కిచెన్ చూడగానే ఈ జన్మలో ఆకలి చచ్చిపోయింది. సరే, నేను ఒక 10 నిమిషాలు వస్తాను. హాయ్ ప్రదీప్, నువ్వు ఇంకా లేట్గా వస్తావు అనుకున్నాను. ఇప్పటికే ఒక జీవితకాలం లేట్ అయింది, కమ్ ఆన్ లెట్స్ గో. లూసీ, హాయ్ భవ్య, ప్రదీప్, షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్. హాయ్, ఐఎమ్ ప్రదీప్, నైస్ టు మీట్ యూ. నమస్తే, నువ్వు ఒకసారి ట్రావే. ఏంటే అతనెవరు? చెప్పాగా, ప్రదీప్ అని. ఎందుకు వాడి వెనకాల వెళ్తున్నావు? దారి కోసం. లూసీ, అవును భవ్య, పదే పదే తప్పు చేసేంత పిచ్చిదని కాదు. ఇప్పుడు సరిగ్గా చేస్తున్నావని ఎలా చెప్పగలవు? బికాస్ అతనికి అన్నీ చెప్పాను, అయినా సరే ప్రేమిస్తున్నానన్నాడు. ప్రేమ నమ్మనా? నమ్మాలి, నమ్మాను కూడా. నా నమ్మకాన్ని నిజం చేసుకోగల ధైర్యం కూడా నాకుంది. లూసీ, అది కాదే. ప్లీజ్ లెట్ మీ సెట్రై. పద ప్రదీప్. లూసీ, కర్మగాలు ఇప్పుడే సెల్లాన్ చేశాను, అప్పుడే మోగింది. ఏదో న్యూ నెంబరు. హలో, గుడ్ మార్నింగ్ మిస్టర్ సతీష్. ఎవరు నువ్వు? రియల్ ఎస్టేట్ కేసో లేకపోతే బ్యాంక్ కేసో అయితే ఫోన్ పెట్టాయి,
లేదంటే తిట్లు తింటావు. ఎవరంటే నవ్వుతావేంటి? హూ ఆర్ యు ఐ సర్? స్వప్న సుందరి అనుకోరాదు? స్వప్న సుందర? ఎస్ సతీష్. అవును, నీ కలలు రావా? వస్తే. ఈ వయసులో అందమైన అమ్మాయిలు కల్లోకి రారా? నేనసలు పడుకోనే పడుకోను. ఒకవేళ పడుకున్నా నాకు కలలే రావు. నా నవ్వు నీకు నచ్చలేదా? నవ్వుకేం, బానే ఉంది. అసలు నాకెందుకు ఫోన్ చేశావు? నా నెంబర్ నీకు ఎలా తెలుసు? వయసులో ఉన్న ఆడపిల్ల అందమైన యువకుడికి ఎందుకు ఫోన్ చేస్తుంది? స్టాప్ ఇట్ నాన్సెన్స్. నేనెవరో నీకు ఎలా తెలుసు? యు ఆర్ మిస్టర్ సతీష్, సన్ ఆఫ్ మురళీ కృష్ణ అండ్ శ్రీమతి పావని. అడ్రస్ చెప్పినంత మాత్రాన నేను ఆశ్చర్యపోవాలా? అన్ని అనలేదే. మరి చెప్పానుగా, ఐ లైక్ యు వెరీ మచ్. ట్రాష్, నువ్వెవరో నాకు తెలియదు. నువ్వు నన్ను లైక్ చేయడం ఏంటి? క్రికెటర్ సచిన్ కి అతన్ని ఆరాధించే వాళ్ళు తెలియాలని లేదే. అలాగే నేను ఇవాళ ఏప్రిల్ ఫస్ట్ కాదు, నువ్వు నన్ను ఫూల్ చేయాలనుకుంటే ఇంకా చాలా టైం ఉంది. ప్లీజ్ ప్లీజ్ పెట్టేకు. నిన్ను చాలా సార్లు నీకు తెలియకుండా నేను చూశాను. హీమానని ఆనందపడ్డాను. ఆ తర్వాత వాట్ ఏ గ్రేట్ పర్సనాలిటీ అనుకున్నాను. నీ కుటుంబం గురించి తెలిసాక ఇలాంటి ఇంటికే కోడలుగా వెళ్ళాలని ఆశపడుతున్నాను. అసలు నువ్వెవరో నేనెవరో ఇక పిచ్చికబులు కట్టిపెట్టి ఫోన్ పెట్టాయి. ఓకే, దిస్ ఇస్ అవర్ ఫస్ట్ టాక్. మరొకసారి ఇలా అనవని నమ్మకం నాకుంది. యాక్సెప్ట్ మై ఫస్ట్ కేస్. ఎవరి ఫోన్ డెవిలు? ఎందుకైనా మంచిది, ఫీడ్ చేద్దాం. ఎవరబ్బా? పేపర్లు టీవీలో చూసే ఉంటారు అపర్ణ ఆత్మహత్య. అవును, పాపం ఇంకా 16 సంవత్సరాలు కూడా నిండలేదు. ఈ కేసు స్టడీ చేసావా శ్వేత? అవును పిన్ని. కారణం ఏంటక్క? ఏమై ఉంటుందనుకుంటున్నా? సూసైడ్ లెటర్లో తన చావుకు కారణం ఎవరూ కాదు అని రాసిందట. కానీ నేను నమ్మను. నీ ఊహేంటో చెప్పమ్మా. ఎవడో మొగాడు మోసం చేసుంటాడు కదక్క? అలా అని అందరూ అనుకుంటారు. కానీ ఈ కేసు స్టడీ చేశాక నాకు వింత నిజం బయటపడింది.